సైబరాబాద్ సిపి సచిన సీనియర్ ఐపీఎస్ అధికారి హోదాలో ఉండి కూడా ఓ సాధారణ కానిస్టేబుల్ అంతిమయాత్రలో పాల్గొని పాడిమోశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కోనేరి ఆంజనేయులు ఈ నెల 18న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ బంజారా హిల్స్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విగతజీవుడయ్యాడు. ఆయన్ను వైద్యులు బ్రెయిన్ డెడ్ అని తేల్చారు. సిపి సజ్జన సూచన మేరకు ఆంజనేయులు అవయవాలను కుటుంబ సభ్యులు ఇతరులకు దానం చేస్తారు. ఇక ఆంజనేయులు కానిస్టేబుల్గా అందించిన సేవలను స్మరించుకుంటూ ఆయన అంతిమయాత్రలో సిపి సజ్జనరు కూడా పాల్గొన్నారు. పాడెమోసి తమ పోలీసు సహచరుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. ఆంజనేయులు పేరెంట్స్ ఆశయ్య, తల్లి నాగమ్మ, శ్రీమతి శివలీల బాధలో ఉండి కూడా ముందు వచ్చి ఆమె ఆర్గన్స్ ని డొనేట్ చేయడం జరిగింది. డొనేట్ చేయడం వల్ల 8 మంది ప్రాణాలని వాళ్ళు కాపాడగలిగారు. తెలంగాణ పోలీస్ తరఫు నుంచి, సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి ప్రగాఢ సంతాప వ్యక్తం చేస్తూ ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్స్ ఉంటే వాళ్ళ గార్డియన్స్ ఆర్గన్ డొనేషన్ చేయాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను.